మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. గత 4 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక విచారకరమైన బాధాకరమైనటువంటి సంఘటన చూసుకుంటే చంద్రబాబు గారు అసలు ఆ విధంగా రియాక్ట్ అవటానికి గల కారణాలు ఏం చెప్తారు? అంటే మనిషి నైజం అండి. ఎమోషన్స్ లేవు అన్న వ్యక్తి ఎమోషన్స్ అన్నవి ఎలా ఉంటాయో చూపించారు. తన దాకా వస్తే ఎమోషన్స్ ఎలా ఉంటాయి అన్నది ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియదు. ఆయనలో ఆయన ప్రతిదీ ఆయనలో ఆయన మదన పడడం, అందరి కోసం పరితపించడం అన్న కోణంలోనే చూసాం. కానీ తన భార్య తన కుటుంబం విషయంకి వస్తే ఆయన పడే మదన తపన ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా అర్థమయ్యేలా చెప్పారు. కానీ దీనికి ఒక నేపథ్యం ఉందండి. మీరు ఒకసారి ప్రేరేపితమైన అంశాలు అన్నవి కొన్ని పరిగణనలోకి తీసుకుంటారండి. నేను కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడతాను అనుకుంటున్నాను. నేను కొన్ని వాస్తవాలు ఇవాళ ఖచ్చితంగా నేను చర్చిస్తాను. ఒక నేపథ్యం, దాని వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందన్నది, కొంతమంది వ్యక్తుల్ని ఖచ్చితంగా తీసుకురావాలి ఇందులోకి. వల్లభరేని వంశీ అన్న అతను విచక్షణ కోల్పోయి ఆయన మాట్లాడింది. అందరూ చెప్తూ ఉంటారు వాస్తవాలకి తెలుసుకుని మాట్లాడండి అని. వాస్తవానికి దగ్గరగా లేని అంశం అతను స్పృశించాడు. ఏమని, 1981లో చంద్రబాబు నాయుడు గారు మ్యారేజ్ అయింది, 83లో లోకేష్ పుట్టాడు, 85లో మాధవరెడ్డి గారు పార్టీలో ఎమ్మెల్యే కింద వచ్చారు. సో ఇవన్నీ నాన్ సెన్స్. కానీ ఒకటి మీరు నేపథ్యం గమనిస్తే, ఎప్పుడైతే ఈ పట్టాభి అనే వ్యక్తి ఒక పదం వాడాడు ప్రెస్ మీట్లో, దాని అర్థాన్ని వివరించిన జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ పోలీస్ డేలో, మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యానికి దృశ్య రూపం తీసుకొచ్చారు వంశీతో. మీకు అర్థమవుతుందా? సో దాని అర్థం తాత్పర్యం ఎవరు ఎవరిని ప్రేరేపించి ఆ విధంగా మాట్లాడించారన్న కోణం చూడండి ఒకసారి. ఉపద్రవం పట్టాభి మాట్లాడిన మాటని ఒక మాడ్యులేషన్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు దాని లైవ్లో మనకందరికేంటి దృశ్య రూపం చూపించాడు ఇతను. కానీ వాస్తవం మీరు గమనిస్తే ఈ వంశీ అనే వ్యక్తి కానీ ఈ కొడాల నాని అనే వ్యక్తి కానీ ఇద్దరు తెలుగుదేశం బీజాలు. దీని అంతటికీ వెనకతలు ఒక నేపథ్యం ఉంది. ఈ తెలుగుదేశం నుంచి వీళ్ళు విసర్జిత తెలుగుదేశం కింద వీళ్ళు అభివర్ణించబడుతున్నారు. అండ్ ఇవాళ కొడాల నాని గారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకారం గెలిచి ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఒరిజినల్ వాయిస్ మాడ్యులేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ నేను ఇంకొక ప్రస్తావన చెప్పాలి. హరికృష్ణ గారు అనే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బావగారు, అండ్ నెంబర్ 2 రామారావు గారి అబ్బాయి. ఒక్కసారి ఈ నేపథ్యం మనం ఒకసారి గమనించగలిగితే ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం మహానాడులో ఈయన చేస్తున్నవి తర్వాత అన్ని చూసుకుంటే హీఈస్ ఆల్రెడీ డిసైడెడ్ ఆయన చనిపోక మునిపే ఒక విధమైన డెసిషన్ అన్నది జరుగుతూనే ఉంది అంతర్లీనంగా పార్టీ మారే క్రమం ఇవన్నీ. తర్వాత దీని అంతటికన్నా ఇంకొక నేపథ్యం ఉందండి. జూనియర్ ఎన్టీఆర్ గారు అనే ఒక వ్యక్తి ప్రస్తావన, అండ్ లక్ష్మీపార్వతి గారి ఒక ప్రస్థానం. ఇవి ఈ మూడు క్యారెక్టర్స్ని ఒకసారి ఆలోచించగలిగితే బాలరామాయణం నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారికి సాధారణంగా మనం చూడండి, మీరు చిన్నప్పుడు మీ నాన్నగారు అమ్మగారు మిమ్మల్ని ఏమని అడుగుతారు, మీ ఏమవుతావు అంటే నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను ఇలాంటి చెప్తుంటారు. బట్ ఇతనికి అప్పటి నుంచి ఒక క్లారిటీ ఉంది. హీ వాంట్స్ టు టేక్ ఓవర్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ రోల్ పొజిషన్ ఇన్ సినీ ఇండస్ట్రీ, అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ టు కాంకర్ దట్ పార్టీ. సో ఇక్కడ బీజాలు పడ్డాయి. సాధారణంగా పొలిటికల్ ఆస్పిరేషన్స్ అన్నవి ఉంటాయి. కానీ ఇక్కడ దీని వెనక అతను ఉపోద్ఘాతంలో ఫ్యామిలీ ప్రతిస్పందించిన విధానం చూద్దాం. బాలకృష్ణ గారు కానీ వాళ్ళ తోబుట్టువుల గురించి మిగిలిన కుటుంబం అంతా మేనత్త గారని ఆ పిల్లలు సంబోధించిన విధానం అవన్నీ చూసుకుంటే ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు జాతిని ఉద్దేశించి దేశ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడారు. మీరు ఈ కోణంలో ఒక్కసారి కర్ర కత్తి అనే నాన్ సెన్స్, దేశ నాయకులు మాట్లాడతారు చూడండి దేశ ప్రజలను ఉద్దేశించి, ఆ టైప్లో ఆయనకాయన. కానీ ఇక్కడ ఒకటి గమనిస్తానండి, పట్టాభి మాట్లాడిన పరశు పదజాలం ఫ్యామిలీ నేపథ్యం. ఎప్పుడైనా సరే కుటుంబం ఎవరైనా ఒక తాటి మీద ఉంటుందండి. మన తోబుట్టువులు కానీ, నెక్స్ట్ తన భార్య విషయంకి వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తీకరించిన భావం, అంటే మనోభావాలు కట్ అయినప్పుడు మనసులోంచి వచ్చే బాధ ఎలా ఉంటుందంటే యూ కెనాట్ సప్రెస్ దోస్ ఇమోషన్స్. ఇలాంటి దాంట్లో మిగిలిన వాళ్ళందరూ మేనత్త అని ఓన్ చేసుకున్న విధానం, ఇక్కడ సొంత మేనత్తకి వచ్చిన ఉపద్రవం, అలాగే లక్ష్మీపార్వతి గారు కూతురు స్థానంలో నిజంగా చెప్పాలంటే రామారావు గారు తాలి కట్టిన పాపానికి అందరూ ఆయన భారీగానే గుర్తించి, దాంట్లో ఖచ్చితంగా భువనేశ్వర్ గారి రోల్ అంటే ఖచ్చితంగా ఆవిడ ఒక కూతురు స్థానంలో ఉన్న వ్యక్తి అమ్మాయి గురించి ఆవిడ ప్రతిస్పందించే విధానం బట్టే ఎవరు ఏ విధంగా ఓన్ చేసుకుంటున్నారన్న కోణాలు ఈ రెండు గమనించండి, లక్ష్మీపార్వతి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తేనండి,
ఈ సినీ నేపథ్యంలో ఉన్న ఈయనకి గతంలో ఫ్యామిలీ పట్ల వివక్ష, ఫ్యామిలీ ఏ విధంగా ఈయన ఓన్ చేసుకుందో డిజోన్ చేసింది, ఇవన్నీ ఒక సారాంశాలు అన్నీ తీసుకుంటే మీరు ఇంకోటి గమనించండి. దీంట్లో ఎప్పుడైనా సరే అందరి కోసం పరితమించే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన ఎవరు చెప్పండి? చంద్రబాబు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ లక్ష్మీభారత్ అనే వ్యక్తి పార్టీని పక్కదారి పట్టిస్తూ ఆయన ఎప్పుడు ఆయన ఈ హ్యాజ్ నెవర్ హ్యాడ్ అన్ అప్రెన్షన్. ఈయన చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారితో వివాహం జరిగిన విషయంలో ఆయనకేం అప్రెన్షన్స్ లేవు. ఎప్పుడైతే ఈవిడ పార్టీని ఆవిడ కబంధ హస్తాల్లోకి తీసుకొస్తున్నప్పుడు మాత్రమే మిగిలిన పార్టీలో ఉన్న వ్యక్తులందరి కోసం ఆ పార్టీని పరిరక్షించడు. అలాగే ఈయనకి జూనియర్ ఎన్టీఆర్ గారు అనే వ్యక్తికి పార్టీ పరంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ లేదంటే కుటుంబ పరంగా కానీ ఒక వేదికని ఒక అవకాశం కల్పించిన వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎలా చెప్పండి? గతంలో ఒకటి పార్టీలో తీసుకు పార్టీలో ఆయన ధన్యవంతరు ఎలక్షన్స్ కోసం ప్రచారానికి ఆయనకి అవకాశం కల్పించారు. రెండోది కుటుంబ పరంగా ఆయన చెల్లెలి గారి కూతురునే కదండి జూనియర్ ఇంటర్ గారికి ఇచ్చి పెళ్లి చేసింది. అంటే కుటుంబంలో ఎవరు ఎవరి గురించి పరితపించారు అన్న కోణంలో కనుక నిజంగా గమనించగలిగితే కుటుంబంలో ఒక సభ్యుడి కింద మళ్ళీ హక్కును చేర్చుకున్న గొప్ప వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ నేపథ్యాల్లో వీళ్ళ వీళ్ళ ఇండివిజువల్ మోడ్యులేషన్స్ కనుక మీరు గమనించగలిగితే వీళ్ళ ఉనికిని చాటుకోవడానికి వీళ్ళు చేస్తున్న ఒక విష ప్రయోగం అన్నది మీరు గమనించగలిగితే ఈ లక్ష్మీభారతి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో మళ్ళీ విషం చెమ్మిది చంద్రబాబు నాయుడు గారి మీద కడుపులో ఏదో పెట్టుకుని పైకి ఒక మాట లోపట ఒక మాటలాగా జూనియర్ ఇంటర్ గారు ప్రవర్తించిన విధానం చూడండి ఒకసారి. నేను కాదంటలే, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనే విషయం వస్తాయి, కానీ తన దాకా వస్తే తన కుటుంబం దాకా వస్తే వచ్చే భావజాలం ఉంటుంది చూడండి, అది వేరు. ఆ వేరు అన్న దాంట్లో హీ హాజ్ నాట్ షోన్ దట్ డిఫరెన్స్. నీకు అర్థమవుతుంది? ఎవరి వల్ల ఓన్ చేయబడ్డాడు అన్న విషయం మర్చిపోతే ఎవరికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్కన మనం మాట్లాడాలి అన్న కనీసం ఇది లేకపోతే ఎవరి కోసం ఓన్ చేసుకోవాలన్న విషయంలో అందరూ ప్రశ్నించగలుగుతారు. ఒకటి రాజకీయ నేపథ్యాల్లో కొంతమందిని ఎదుర్కోవడానికి కొంతమంది కొన్ని రకాలైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది కొన్ని నేపథ్యాలను ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే క్రిటిసిజం. ఇప్పుడు దానికి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి నరేంద్ర మోడీ అనే వ్యక్తిని పోర్ట్రేట్ చేయడానికి ఏ విధంగా రాహుల్ గాంధీ గారిని ఇండివిజువల్ క్యాస్ట్ కైడింగ్ చేయడానికి వాడుకున్నారో అలాగా కొంతమందిని ప్రేరేపించి కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం లోకేష్ గారిని ఆ విధంగా అభివర్ణించుకుంటూ వచ్చారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఒకటి గుర్తించుకోండి, ఇవాళ 6 నెలల తర్వాత సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు. ఈయన రాజకీయ నేపథ్యం లోకేష్ గారిది మీరు నిశితంగా గమనిస్తే కార్యకర్తలతో మమేకమై పార్టీ జనరల్ సెక్రటరీగా ఎదిగిన విధానం, తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం తీసుకున్న తర్వాత ఆయన ప్రదర్శించిన డైమెన్షన్స్, వాళ్ళ పంచాయతీరాజ్ శాఖలో ఏ మంత్రి ఏ పనిచేస్తున్న ఎవరిని అడగండి, సమైక రాష్ట్రంలో కూడా అంత డిఫరెంట్ డైమెన్షన్స్తో పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి లేనే లేడని చెప్తారు. ఇవాళ కేటీఆర్ గారు ఒడ్డించిన విస్తరలో ఐటీ డైమెన్షన్స్ చూపించడం వేరండి. ఏ విధమైన అవకాశాలు లేకపోయినా సరే అక్కడ అవకాశాలు సృష్టించి అక్కడ ఒక ఐటీ సెక్టర్ని డెవలప్ చేయడానికి ఒక వేదిక క్రియేట్ చేసిన లోకేష్ గారిని చూడండి. నేను ఇవన్నీ కంపారిజన్స్ గురించి నేను చెప్పట్లే, రాజకీయాల్లో అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం గురించి చెప్తారు, కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా గెలిపోవటం వల్ల ముడిపెట్టి మాట్లాడితే ఎవరు ఏం చేయలేరు. మీరు అభివర్ణించే విధానం చూడండి, ఒక వ్యక్తిని ఇండివిజువల్గా ఇల్యూస్ చేస్తున్న వేదికల్ని ఎవరు క్రియేట్ చేశారు అన్న కోణంలో కనుక తెలుగుదేశం శ్రేణులు గమనించుకోగలిగితే ఒక వ్యక్తి యొక్క సస్టైనిటీ కోసం ఏ విధంగా ఆ వ్యక్తిని అభివర్ణించబడుతున్నాడు, ఆ విధంగా ఆ వ్యక్తి నిజంగా ఆ మాటకి అర్హుడా కాదా అన్నది ఒకసారి గమనించుకోమనండి. ఇప్పుడు నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి ఒక మాట అనొచ్చు మన ఇంటర్వ్యూలో, కానీ నేను బయట ఆ విషయాన్ని నేను జస్టిఫై చేయగలగాలి, అప్పుడే నేను ఆ విధంగా మిమ్మల్ని అవహేళన చేసే హక్కు ఉంటుంది. కానీ అవహేళనకు గురైన లోకేష్ అనే వ్యక్తి ఎలా మలచబడ్డాడు, ఎలా పనిచేసి చూపించాడు అన్నది ఉదాహరణ. కానీ మళ్ళీ దాన్ని మీరు గెలిపోవటంలో మంగళగిరిలో ఓడిపోయాడు కదా అంటే మంగళగిరిలో ఎప్పుడూ గెలుస్తున్న తెలుగుదేశం కాదు, అక్కడ మంగళగిరిలో ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేసిన పోరాటం కింద అభివర్ణించండి. ఇప్పుడు కుప్పం, చంద్రగిరి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో నల్లేరు మీద నడక నారావారి కుటుంబానికి వాస్తవానికి చెప్పాలంటే, కానీ ఎంచుకున్న విధానం, పంధ, రాజకీయ నేపథ్యాలు, రాజకీయాన్ని రాజకీయంగా చేసే వ్యక్తులను చూడండి. కుటుంబ నేపథ్యాలతో ముడిపెట్టినప్పుడు నేను మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా ఒక ప్రస్తావన తీసుకొస్తాను. తన దాకా వస్తే, తన కుటుంబం దాకా వస్తే ఓన్ చేసుకునే విధానం ఒకసారి గమనించండి.
మీరు గమనించండి, ఇప్పుడు నువ్వు అవహేళన చేస్తున్నావు మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయారని, లేదంటే కుప్పంలో ఇవాళ పంచాయతీ కార్పొరేషన్ ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారని, మరి అదే విషయం అదే ప్రస్తావన నీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు తల్లి స్థానంలో ఉన్నావిడ, మనందరికీ కూడా తల్లితో సమానమైన వ్యక్తి వైజాగ్లో ఓడిపోయినప్పుడు. అంటే ఇక్కడ గెలుపోవటం వల్ల రాజకీయాల్లో అవహేళన కార్యక్రమం కాదండి, వ్యక్తి యొక్క ఔన్నత్యం, వ్యక్తి యొక్క ఇంటిగ్రిటీ, వ్యక్తి యొక్క సామర్థ్యం, ఇవి రాజకీయాలతో ముడిపెట్టి కొలమానంగా చూస్తే మాత్రం అది చాలా తప్పండి. ఎందుకంటే మనకి ఒక వ్యక్తిగా ఎదుటి మనిషిని నిర్వీర్యం చేసే హక్కు మనకి లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్ వాంట్ టు కమిట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. మానవ నియమావళి అన్నది ఒక వ్యక్తిని అవహేళనకు చేసి ఆ అవహేళన నుంచి నీ స్వార్థ ప్రయోజనాల్ని పరిరక్షించుకుందాం అన్న నేపథ్యం చూసుకుంటే ఎస్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు క్రిటిసైజ్ లోకేష్ గారు ఫర్ యువర్ కన్వీనియన్స్ సేక్, బట్ నిజంగా లోకేష్ గారిని ఆ విధమైన నువ్వు క్రిటిసిజం చేసినప్పుడు ఆయన పనితీరు, అందరికీ ఒరేటరీ స్కిల్స్ ఉండక్కర్లేదండి, ఒరేటరీ స్కిల్స్తోనే సస్టైన్ అవుదాం అనుకుంటే ఉపన్యాసాలు త్రివిక్రమ్ రాసిన ఉపన్యాసాలు చదివి పవన్ కళ్యాణ్ గారికి ఏం 10 ఓట్లు పడిపోలేదు, అన్ని సీట్లు గెలవలేదు, ఉపన్యాసాలతో పనులు అవ్వండి. కొంతమంది కార్యాచరణ, కార్యదీక్ష, పనిచేసే విధానం ఇవన్నీ ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యాల్లో కుటుంబ నేపథ్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలాంటి బంగారం పల్లెం కన్నా గోడ చేరికి కావాలి. మీరు చూసుకోండి, కావాలంటే నువ్వు ఏ కుటుంబాన్ని మా తాతగారు తాతగారు అని మాట్లాడే నువ్వే వ్యక్తివి, ఇవాళ అదే వేదిక మీద నీకు ఆ సోఫాలో ఒక చిన్న చోటు లేదు. ఎందుకంటే వంశీకృష్ణ లాంటి వ్యక్తికే సోఫా మీద కూర్చోడానికి సీట్ లేకపోతే దాన్ని ఏమంటారు, దాని మీద కూర్చోబెట్టి మాట్లాడించిన విధానం చూసుకున్నప్పుడు ఆ కుటుంబంలో నీ పరిస్థితి ఏంటి అన్నది మీరే చెప్పండి మాకు. ఎన్నిసార్లు ఓన్ చేసుకుంటున్న విధానం చూసుకుంటే ఎవరి వల్ల ఎవరు డిజైన్ చేసుకుంటున్నారు అనుకుంటే, మీ నేపథ్యంలో మీ తోడబుట్టు సుభాష్ణమ్మ అక్కడే ఉంది మాట్లాడిన విధానం చూడండి ఒకసారి, తర్వాత కళ్యాణరామ్ గారు ప్రతిస్పందించిన విధానం చూడండి, మీరు ప్రతిస్పందించిన విధానం, మేమెవరం పెద్ద కంపారిజన్ ఇవ్వక్కర్లేదు, మీ కుటుంబంలో ఉన్న మీ ముగ్గురే ఇచ్చిన ఒక అవుట్కమ్ చూసుకోండి. ఎవరి వలన ఎవరు డిజోన్ అవుతున్నారు, ఎవరి వలన ఎవరు ఓన్ చేయబడ్డారన్న కోణంలో కనుక గమనించగలిగితే మీకు ఔన్నత్యం కుటుంబ పరంగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అనే మహావ్యక్తి ఎప్పుడూ 10 మెట్ల పైనే ఉంటాడు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు స్వార్థ ప్రయోజనాలతో స్వార్థంతోనూ ఆలోచించడు. నాతో పాటు 10 మంది అని ఆలోచించే ఎవరైనా సరే ప్రజారంజక నాయకుడి కిందనే అభివర్ణించబడతారు. అందులో అట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అనుకుంటే తన దాకా వస్తే, అంటే ముఖ్యంగా తన భార్య తన కొడుకు గురి విషయం వస్తే 4 అసూలు బాచేడు తప్ప అయినా 4 కన్నీటి చుక్కలు వదిలించడేమో కానీ ప్రాణార్పణలు చేసుకునేంత స్థాయికి తీసుకెళ్లవద్దు. గతంలో తెలుగుదేశం ఇలాంటి వివక్షకు గురైనప్పుడు కోడెల శివప్రసాదరావు గారికి జరిగిన వివక్ష చూసాం. అంతవరకు ఇందాక తీసుకొస్తే మానసిక శరీరానికి మనోబలానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏ విధంగా ఆయన్ని నిర్వీర్యం చేద్దామని చూసినా సరే ఆయనకి ప్రజల మనలోనే కుటుంబ పరంగా మీరు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ అనే వసుదైక కుటుంబంలో ముగ్గురు చెల్లించిన విధానం ఒక ఉదాహరణ మీకు. ఎందుకంటే మీకు ఓదార్పు యాత్రలకు బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలమ్మని చూశారు, కానీ స్వచ్ఛందంగా ప్రతిస్పందించిన ఒక కానిస్టేబుల్ గారు, ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అండ్ మూడోది ఒక చిన్నపిల్ల ఏడ్చిన విధానం, ఇవే ఒక తార్కాణం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి. ధన్యవాదాలు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.